వ్యాసుడు పరాశరునికి మత్స్యగంధికి జన్మించినటువంటి వాడు. ఈయన గొప్ప ఋషి. శబ్ద రూపంలో ఉన్న వేదములను అక్షర రూపంలో రూపొందించినటువంటి వాడు. వేదములను విభజించినటువంటి వాడు. ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, అది వేదములను విభజించినటువంటి మహనీయుడు. అందుకే ఈయనను వేద వ్యాసుడు అని పిలిచారు. ఆ మహనీయుడు ఈరోజు పుట్టినాడు, ఆషాఢ పౌర్ణమి రోజు. ఈయన నువ్వు జగద్గురువుగా భావించి ఈరోజు ఆయన పేరుతో పౌర్ణమి పండుగ జరుపుకుంటున్నారు. అందుకే ఈ దినాన్ని గురు పౌర్ణిమ అని పిలిచినారు. ఈయన ఇంకా 18 పురాణములు రాసినాడు. ఈ 18 పురాణములు అందరూ చదివేదానికి సాధ్యం కాదని చిన్నగా చెప్పినాడు. ఏమంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని అన్నాడు. పరులకు ఉపకారము చేస్తే పుణ్యము, పరులను పీడిస్తే పాపము అని చెప్పినాడు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని అర్థం. ఆయన పేరు మీద ఈరోజు పండుగగా జరుపుకుంటున్నందువల్ల ఈ దినానికి అంత వైశిష్టం వచ్చింది, గురు పౌర్ణమి అని పిలిచినారు. పౌర్ణమి అంటే ఏమి? పౌర్ణమి దినం చంద్రునిలోనున్న 16 కళలు సూర్యకిరణములలో విలీనమైపోతాయి. అదే రీతిగా చంద్రునికి సామ్యంగా ఉన్నటువంటి మనస్సులో 16 గుణములున్నాయి, దాన్ని విలీనము చేసుకోవాలి. అరిషడ్వర్గములు, అష్టమదములు, రజోగుణము, తమోగుణము, ఈ 16 గుణాలను విలీనము చేసుకుంటే పూర్ణమైనటువంటి స్వరూపాన్ని దర్శించేదానికి సాధ్యమవుతుంది. అందుకే పౌర్ణమ అని పిలిచినారు. ఆ దర్శనం ఎవరు చేయిస్తారు? ఆ దర్శనాన్ని చేయించే వారికి గురువు అని పిలిచినారు. గుకారస్త అంధకారస్తు రుకారస్త నిరోధకృత్ అంధకార వినాశిత్వ గురురీత్య విధీయతే. మనలో దట్టంగా అలుముకున్న అజ్ఞానమనే అంధకారాన్ని నాశనము చేసి జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తాడు గురువు. అందువల్ల గురు పౌర్ణమి అని కూడా పిలువవచ్చు. మానవుని మనస్సు మలినముతో కూడి ఉంది. చూడండి, ఒక తెల్లని బట్టకు మలినమైతే ఏం చేస్తారు? ఒక తెల్లని బట్టకు మలినమైతే దానిని నీటిలో తడిపి సబ్బు వేసి ఉడకపెట్టి ఒక బండకు ఒక రాతి మీద కొట్టితే దానిలో ఉన్నటువంటి మురికి మలినము పోయి దాని సహజత్వంగా ఉండే తెల్లదనం కనబడుతుంది. అదే రీతిగా మనసుకు మలినమైతే ఏమి చేయాలి? మనసుకు మలినమైతే నియమ నిష్టము అని నీటి అన్నటువంటి నీటిలో తడిపి దైవ చింతనం అన్నటువంటి సబ్బుతో కడిగి జ్ఞానముతో ఉడకబెట్టి వైరాగ్యం అనే రాతి మీద కొట్టితే బ్రహ్మజ్ఞానము, ఆత్మానందము అన్నటువంటి సహజమైనటువంటి ఆత్మ జ్ఞానము, ఆత్మానందము లభిస్తుంది.
కాబట్టి మనస్సును పరిశుద్ధపరచుకోవాలి. మానవుడు అజ్ఞానముతో చెడ్డ సంస్కారాలతో చేయరాని పనులు చేస్తున్నాడు, నాలుకతో కొన్ని పాపాలు చేస్తున్నాడు, దేహంతో కొన్ని పాపాలు చేస్తున్నాడు, మనస్సుతో కొన్ని పాపాలు చేస్తున్నాడు. నాలుకతో ఏం చేస్తున్నాడు? అసత్యము, అమితంగా మాట్లాడుట, పరదూషణం, చాడీలు చెప్పుట, ఈ నాలుగు పాపాలు నాలుకతో చేస్తున్నాడు. దేహంతో మానవుడు చేయనటువంటి పాపములు ఏవి అంటే హత్యలు చేస్తాడు, త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, ఈ నాలుగు దేహంతో చేస్తున్నటువంటి పాపాలు. మనస్సుతో కొన్ని పాపాలు చేస్తాడు మానవుడు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం, ఈ రీతిగా మానవుడు నాలుకతో కొన్ని, దేహముతో కొన్ని, మనసుతో కొన్ని పాపములు చేస్తున్నాడు. కాబట్టి నిజమైన స్వచ్ఛమైన సరి అయిన జీవితము నడపాలంటే ఈ అజ్ఞానముతో కూడినటువంటి, అవివేకముతో కూడినటువంటి ఈ పాపములకు దూరమై వాటిని దూరము చేసుకొని నియమ నిష్టలతో సత్య ధర్మములను ఆచరించి మానవుడు మనీషిగా ఉత్తమునిగా జీవితంలో జీవితాన్ని సాగించవలసి ఉంటుంది.